హాయ్, నా పేరు శివరామ కృష్ణ. ఒకలెవరో మన వీడియోలో కామెంట్ చేశారు గైనకో మాస్టర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని, అందుకే వీడియో చేస్తున్నాను. ఓకే, క్లియర్గా కొంచెం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నాలుగు విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మెన్ బూప్స్ అనేవి అసలు ప్రాబ్లమేనా? రెండు, చెస్ట్ ఫ్యాట్కి గైనకో మాస్టర్కి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి? మూడు, నాకు వీటి గురించి ఎలా తెలుసు? నాలుగోది వచ్చేసి కొంచెం క్యాజువల్ టాక్ అబౌట్ మెన్ బూప్స్ అండ్ గైనకోమాషియా, చెస్ట్ ఫ్యాట్ గురించి. అసలు మెన్ బూప్స్ అంటే ఏంటి? మెన్ యొక్క చెస్ట్ చెస్ట్లా లేకుండా ఉమెన్ యొక్క చెస్ట్లా ఉంటాయి, అప్పుడు మెన్ బూప్స్ అంటారు. అసలు మెన్ బూప్స్ దేని వల్ల వస్తుంది? రెండిటి వల్ల వస్తుంది. ఒకటి చెస్ట్ ఫ్యాట్, రెండోది వచ్చేసి గైనకోమాషియా. అసలు మెన్ బూప్స్ అనేవి ప్రాబ్లమేనా అని తెలుసుకునే ముందు మన యొక్క లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలి. మన గ్రాండ్ ఫాదర్ జనరేషన్ యొక్క లైఫ్ స్టైల్ వేరు, మన ఫాదర్ యొక్క జనరేషన్ యొక్క లైఫ్ స్టైల్ వేరు, ప్రజెంట్ మన యొక్క లైఫ్ స్టైల్ వేరు. మన తాతల యొక్క లైఫ్ స్టైల్లో తిన్నామా బతికామా అనేదే, తిండి దొరకడమే చాలా కష్టంగా ఉండేది. కానీ మన ఫాదర్స్ జనరేషన్కి వచ్చినప్పటికి నీడ్స్ ఉండేవి, వాంటెడ్ నీడ్ కోసం ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, కరెంట్, ఫ్యాన్స్, లైట్స్, వీటి కోసం వాళ్ళు ఫైట్ చేసేవారు. కానీ మనం లగ్జరీ కోసం ఫైట్ చేస్తాం. కార్స్, ఏసీస్, కంఫర్ట్, ఎక్స్ట్రా ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటి కోసం మనం ఫైట్ చేసుకుంటున్నాం. అంటే వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి చాలా తేడానే ఉంది. మన జనరేషన్లో ఎవరు ఫుడ్ కోసం కాదు లగ్జరీ కోసం ఫైట్ చేస్తున్నాం. పొట్ట కోసమే కోటి విద్యలు అనే పరిస్థితి పోయింది. మన జనరేషన్లో డబ్బులు ఏదో విధంగా ఒక 10,000 సంపాదించుకోగలుగుతున్నాం. కానీ ఇక్కడ మన జనరేషన్లో ఐడెంటిటీ, ప్రైడ్, లగ్జరీ ఈ మూడిటి కోసం కష్టపడుతున్నాం. ఎప్పుడైతే ఐడెంటిటీ, ప్రైడ్ కావాల్సో అప్పుడు మన బాడీ షేప్స్, మన ఫిట్నెస్ ఇవన్నీ కూడా మన ప్రైడ్కి, ఐడెంటిటీకి ఎక్స్ట్రా యాడ్ చేస్తుంది. ప్రైడ్కి, ఐడెంటిటీకి మన ఫిజికల్ అపీరియన్స్ ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ చేస్తుంది. సో ఈ జనరేషన్లో మెన్ బూప్స్ అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లమే. కానీ నీ హెల్త్కి ఏం చేయదు, కానీ నీ సైకలాజికల్గా, నీ మెంటల్గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈ జనరేషన్లో సోషల్ గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరో ఒకరు టీచ్ చేసి నేను ఎంబారెస్ చేసే సిచ్యువేషన్స్ చాలానే దొరుకుతాయి. అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా సఫర్ అవుతావు. నేనైతే చాలా సఫర్ అయ్యా. సో నేను దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి నేను చాలానే ట్రై చేశాను. నిన్ను జిమ్లో అడుగుపెట్టినంత వరకు అసలు మెన్ బూప్స్ అంటే ఏంటో తెలీదు. అయితే నేను జిమ్లో అడుగుపెట్టి నా ఫ్లాస్ అన్నిటిని రెక్టిఫై చేసుకుంటున్నానో అప్పుడే నాకు కూడా మెన్ బూప్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశాను. నా బాడీలో ప్రతి పార్ట్కి చేంజ్ వస్తుంది, కానీ ఆ చెస్ట్ పార్ట్కి మాత్రం చేంజ్ రావట్లే. నాకు సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల, నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా లేకపోవడం వల్ల, నేను ఆ జనరేషన్లో సోషల్ మీడియాలో కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను చాలానే సఫర్ అయ్యా. కొన్ని రోజులు అయితే రాత్రి కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మెన్ బూప్స్ ఏదైతే ఉందో అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే పాయింట్అవుట్ చేసి నన్ను ఏడిపించేవారు. ఆల్మోస్ట్ నేను 10 ఇయర్స్ వరకు టీషర్ట్ అనేది కొనుక్కోలేదు, ఆ మెన్ బూప్స్ని హైడ్ చేయడం కోసం. రోజుల్లో నా ఫ్రెండ్స్కి కానీ నా ట్రైనర్స్కి కానీ సరైన నాలెడ్జ్ లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అప్పుడు నేను చాలా కష్టపడ్డా దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఆఖరికి నేను డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పేవారంటే, ఏ నీకు హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల నువ్వెందుకు సఫర్ అవుతున్నావు, ప్రతి మనిషికి ఉంటుంది అది అని చెప్పేవారు. కానీ నా ప్రాబ్లం వాళ్ళకేం చెప్పను, నేను సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నానని. ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ నాకు సజెస్ట్ చేశారు, హైదరాబాద్ కానీ లేకపోతే ఎలాంటి సిటీస్లోకి వెళ్ళి చూపించుకో, నీకు అక్కడ సరైన ఎక్విప్మెంట్ ఉంటుంది, సరైన స్కానింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి అని చెప్పారు. అప్పుడులో మనకి ఎకనామిక్ కూడా సరిగ్గా లేదు, మనం అంత డేర్ చేసే కెపాసిటీ లేదు. సో నేను క్యాజువల్గానే జిమ్కి వెళ్ళి ట్రైన్ చేసేవాడిని. అందరూ చెప్పినట్టుగా డైలీ చెస్ట్, లోవర్ చెస్ట్ డైలీ కొట్టేవాడిని, డిప్స్ డైలీ చేసేవాడిని, వీక్లీ 4 టైమ్స్ చెస్ట్ ఎక్సర్సైజ్లే చేసేవాడిని. అయినా చేంజ్ మాత్రం ఇంత కూడా లేదు. ఇంత అప్పట్లో తరుణ్గిల్ మనకు తెలిసి ఉంటుంది, ప్రస్తుతం ఇప్పుడు కామెడీ చేస్తున్నారు, కానీ అప్పట్లో తరుణ్గిల్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. నేను అతని ఛానల్లోనే ఒక అతను ఫైండ్ అవుట్ చేశాను.
అతను నాకు హిందీ ఆడటం వల్ల అతను చెప్పింది క్లియర్గా అర్థమైంది. లిటరల్గా నా స్టోరీ అతను చెప్తున్నారు. అతను తన మెన్ బూబ్స్ని కాస్త చెస్ట్ కింద రెక్టిఫై చేసుకున్నాడు. అతను ఒక మాట చెప్పాడు, వాళ్ళు జిఎఫ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు జిఎఫ్ అన్నదంట వాళ్ళు జిఎఫ్ కంటే ఈడీఏ పెద్దవి ఉన్నాయని చెప్పి క్రిటిసైజ్ చేసిందంట. కానీ తను ప్రస్తుతం తను అనుకున్న గోల్కి రీచ్ అయ్యాడు. తన మెన్ బూబ్స్ నుంచి బయటపడి చెస్ట్గా మార్చుకున్నాడు తన చెస్ట్ని. ఆ వీడియో చూసాక నన్ను నేనే ఊహించుకున్నా, నా స్టోరీ ఇంకా లిటరల్గా. కానీ నాకు ఒక హోప్ వచ్చింది, అంటే దీనికి సొల్యూషన్ ఉంది, మెన్ బూబ్స్ అనే దానికి సొల్యూషన్ ఉంది, ఖచ్చితంగా అవుతుంది. ఒక రోజులోనో రెండు రోజుల్లోనో అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా అవుతుంది అని చెప్పి ఒక సొల్యూషన్ అంటూ నాకు దొరికింది, ఒక హోప్ దొరికింది మెయిన్గా చెప్పాలంటే. అప్పుడే ఈ మెన్ బూబ్స్ గురించి ఎదుగుతుండగా గైనకోమాస్టి అని ఒక వర్డ్ కనిపించింది. చాలా ఇది కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నాలెడ్జ్ లేని నా ఫ్రెండ్స్ నాకున్నది గైనకోమాస్టియా అని చెప్పి చాలా భయపెట్టారు. అసలు గైనకోమాస్టియాకి చెస్ట్ ఫ్యాట్కి డిఫరెన్స్ ఏంటి? ఒకవేళ నీకు చెస్ట్ ఫ్యాట్ ఉన్నా గైనకోమాస్టియా ఉన్నా అది మెన్ బూబ్స్ లాగే ఉంటుంది, మీరు పెద్ద డిఫరెన్షియేషన్ ఏం చేయలేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం మనకున్నది గైనకోమాస్టియానా లేదా చెస్ట్ ఫ్యాటా అని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గించుకోవాలి. అంటే మీ తోలు మందాన్ని, ఇది చూపిస్తాను చూసారా, ఈ తోలు మందాన్ని మీరు తగ్గించుకోవాలి. అప్పుడే మీకున్నది గైనకోమాస్టియానా చెస్ట్ ఫ్యాటా అని తెలుస్తుంది. మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గించుకోవాలనుకుంటే, అంటే మీ తోలు మందని తగ్గించుకోవాలనుకుంటే మీరు క్యాలరీ డెఫిషిట్ ద్వారానే తగ్గించుకోగలరు. మీ డైట్, మీ వర్కౌట్ స్ట్రిక్ట్గా ఉంటేనే మీ తోలు మందాన్ని తగ్గించుకోగలుగుతారు. దీనికి ఎంత టైం పడుతుంది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్యాట్ పర్సంటేజ్ బట్టి, మీ యాక్టివిటీ బట్టి తెలుస్తుంది. నాకైతే చాలా టైం పట్టింది, కానీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎక్కువ టైం పట్టింది. ఎప్పుడైతే దీని గురించి పెర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిందో, నేను ఒక 6 మంత్స్ పెర్ఫెక్ట్గా క్యాలరీ డెఫిషిట్ చేసుకుంటే నేను మెన్ బూబ్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయా. ఓకే, నా చెస్ట్ కాస్త నిజంగా చెస్ట్ లాగే ఉంది. నాకు తర్వాత తెలిసింది నాకు ఉన్నది గైనకోమాస్టియా కాదని. అసలు ఎలా ఫైండ్ అవుట్ చేశాను అనేది కొంచెం తెలుసుకుందాం. అసలు ముందు చెస్ట్ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. ఫ్యాట్ ఒక్కొక్కరికి ఒక్కో చోటన అక్యుమిలేట్ అవుతుంది. ఒకరికి థైస్లో, ఒక్కొక్కరికి సైడ్స్లో, ఒక్కొక్కరికి అబ్డోమెన్లో, కొంతమందికి నెక్, ఫేస్, అలాగే కొంతమందికి చెస్ట్లో అవుతుంది. నాకు నిజంగా ఫుడ్ తిన్నట్టునే ఎక్కువ కనుక తింటే ఒక 10 రోజులు నాకు పొట్ట పెరగడం కంటే కొంచెం చెస్ట్లోనే సైజ్ పెరుగుతుంది. అంటే నా ఫ్యాట్ అక్యుమిలేట్ చేసిన ఎక్కువగా చెస్ట్ ఏరియాలోనే జరుగుతుంది. అది జెంటికల్గానే మనం మార్చలేం. అక్కడ మీకు ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల మీరు చెస్ట్ షేప్ని కోల్పోతారు అంతే. అండ్ అక్కడ ఫ్యాట్ ఎప్పుడు మెత్తగానే ఉంటుంది కాబట్టి, అండ్ అది షేప్ కోల్పోతుంది కాబట్టి అది మెన్ బూబ్స్లా కనిపిస్తుంది అంతే. దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు, ఒక సంవత్సరం స్ట్రిక్ట్ డైట్ చేస్తే పెర్ఫెక్ట్గా మారుతుంది. ఇక గైనకోమాస్టియా గురించి తెలుసుకుందాం. అది ఎన్లార్జ్మెంట్ టిష్యూస్ అని చెప్తారు. ఒక టిష్యూ ఏర్పడుతుంది అక్కడ, అది అవుట్ ఆఫ్ ది షేప్లో ఉంటుంది, చెప్పాలంటే కంతిల కింద ఉంటుంది. మ్యాక్సిమం చెస్ట్, లోవర్ చెస్ట్ ఏరియాలో ఉంటుంది. నేనైతే ఒక్క పర్సన్కి చూసా ప్రస్తుతానికి నా లైఫ్లో. ఆల్మోస్ట్ ఇది 100లో 5 మెంబర్స్ వరకు ఉండొచ్చు. 100 మెంబర్స్ ఆఫ్ మెన్ బూబ్స్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఒక 5 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. అంటే చాలా తక్కువ పర్సెంట్ వాళ్ళగా ఉంటుంది. దీనికి వచ్చే రీజన్స్ చాలానే ఉండొచ్చు, హార్మోనల్ చేంజ్ అవ్వ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఉన్నది గైనకోమాస్టియా అయితే, ఎప్పుడైతే మీ ఫ్యాట్ పర్సంటేజ్ని తగ్గించారో, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని, మీ చెస్ట్ దగ్గర ఉన్న ఏరియాలో ఈ టిష్యూస్ అని క్లియర్గా తెలిసిపోతాయి. ఓకే, అప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత ఒకసారి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసి మనం కన్ఫర్మేషన్ తీసుకున్నాక డాక్టర్ ఏం చెప్తే చేసుకుంటే సరిపోతుంది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక 20,000 నుంచి 150,000 మధ్యలోనే మీ యొక్క ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒకవేళ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్ కానీ,
కొన్ని కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ కానీ వెళ్తే ఇంకా తక్కువగా అవుతుంది. అండ్ పెద్ద సర్జరీ అంటే కోసి తీయాల్సిన అవసరం లేదు, లాప్రోస్కోపీలో తీయేస్తున్నారు ఈ మధ్యన. మనీ కూడా పెద్ద ఎక్కువే అవ్వట్లేదు, ఆల్మోస్ట్ ఒక బండి లేదా కొంతమంది వాడే ఫోన్ అంత రేట్లోనే అయిపోతుంది. 150,000 అందరికీ అవ్వదు, దాన్ని సివిఆర్టీ బట్టి కొంతమందికి 40,000 50,000 అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నేను విన్నా సోషల్ మీడియాలో. ఒకవేళ మెన్ బూప్స్ ఉంటే కనుక మీరు చేయకూడని పనులు చెప్తున్నా చూడండి. మీరు డైలీ చెస్ట్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, అసలు చేయకూడదు కూడా. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ చేశా ఈ మెన్ బూప్ నుంచి సఫర్ అయినంత వరకు. డిప్స్ కానీ లేదా డిక్లైన్ చెస్ట్లు కానీ డైలీ కొట్టే బయటకు వెళ్ళేవాడిని జిమ్ నుంచి, అయినా ఎంత కూడా చేంజ్ నాకైతే కనిపించలే. రెండో విషయం, మీరు అసలు ఎంబరేజింగ్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే అది రెక్టిఫై అయిపోతుంది. ఒక 6 to 7 months మీరు పెర్ఫెక్ట్ డైట్ కానీ ఫాలో అవుతే అది క్యూర్ అయిపోతుంది. మీరు చేయాల్సిన మెయిన్ పనులు, ఒకటి డైట్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చెస్ట్ మీదని డైలీ వర్కౌట్ చేయకుండా వీక్ 2 times చేస్తే సరిపోతుంది. మీ లోవర్ చెస్ట్ మీద కాకుండా అప్పర్ చెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు వీక్లీ 2 to 3 sets లోవర్ చెస్ట్ చేసుకున్నా మిగిలిన సెట్స్ అన్ని అప్పర్ చెస్ట్కి మిల్లర్ చెస్ట్కి చేసుకోండి, ఎందుకంటే లోవర్ చెస్ట్తో పోలిస్తే అప్పర్ చెస్ట్కి ఏరియా ఎక్కువ. అండ్ ఎప్పుడైతే మీ అప్పర్ చెస్ట్ డెవలప్ అయిందో ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుందన్నమాట మీ చెస్ట్ అంతా పెర్ఫెక్ట్గా ఉందని. అండ్ బాడీ బిల్డింగ్ కానీ మజిల్ బిల్డింగ్ కానీ ఒక ఇల్యూజనరీ థింగ్. మనం కొంచెం అందంగా కనిపించాలంటే మన ఫ్లాస్ని అన్నీ హైడ్ చేస్తూ మన బెస్ట్ అంతా డిస్ప్లే చేసుకోవాలి. ఎప్పుడైతే మన అప్పర్ చెస్ట్ వెల్ డెవలప్ అయిందో నీ చెస్ట్ బాగా అందంగా కనిపిస్తుంది. లావుగా ఉన్న ప్రతి పర్సన్ ఖచ్చితంగా ఈ మెన్ బూస్ట్ ఇబ్బందే పడతాడు. వాళ్ళలో గైనకోమాస్టియా అందరికీ ఉంటుందని చెప్పను, నేను చెప్తున్నాను. 100 మంది మెన్ బూస్ట్తో సఫర్ అవుతుంటే దాంట్లో 5 మంది మాత్రమే, అంటే 5% మాత్రమే గైనకోమాస్టియా ఉండే ఛాన్స్ ఉంది. అంటే 5% కంటే తక్కువ ఉంటుంది. నా లైఫ్లో ఇప్పుడు వచ్చి 1%నే చూసా. ఇక్కడ నా చెస్ట్ని అదే మెన్ బూస్ట్ నుంచి చెస్ట్కి కింద మారిన పిక్చర్స్ని నేను ఒకసారి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇది స్టార్టింగ్ స్టేజ్, అప్పట్లో చాలా చిరాగ్గా అనిపించింది నాకు. 2018లో పిక్ ఇది, 7 months తర్వాత తీసుకున్న పిక్చర్. ఇది కొంచెం చేంజ్ వచ్చింది అప్పర్ చెస్ట్లో. ఇది 2019లో తీసుకున్న పిక్చరు, అప్పటికి కూడా నాకు పెర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు మెన్ బూప్స్ గురించి. ఈ పిక్చర్ వచ్చేసి 2022లో తీసుకున్నది. చెస్ట్ ఫ్యాట్ తగ్గాలంటే ఫ్యాట్ లాస్ చేయాలని, ఫ్యాట్ లాస్లో ఉన్న ప్రాసెస్లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ది పిక్చర్ ఇది. ఇక ఫ్యాట్ లాస్ జర్నీ ఎండ్కి వచ్చినప్పటికి చెస్ట్ ఫ్యాట్ మొత్తం పోయి పూర్తిగా మెన్ బూప్స్ నుంచి చెస్ట్గా మారింది. ఇది ఇప్పుడు చూపిస్తున్న వీడియో పెర్ఫెక్ట్ చెస్ట్ వర్కౌట్ తర్వాత ఫుల్ పంపులో చూపిస్తున్నా. నార్మల్గా వర్కౌట్ అయిపోయిన తర్వాత అంత పంపుతో చెస్ట్ ఉండకపోయినా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, అంత ఫుల్లర్ సైజులో ఉండదు. చూడండి ఫస్ట్ ఫోటోకి ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చిందో. నా జస్ట్ మెన్ బూప్స్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత చేంజ్ వచ్చిందో మీరే చూడండి. పెర్ఫెక్ట్గా డైట్ వర్కౌట్ ఉంటే మనం ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు. మనమున్న వెయిట్ బట్టి మనం ఎంత టైంలో అచీవ్ చేయొచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. నేను స్టార్టింగ్లో కన్ఫ్యూజన్లో ఉన్నా, నాకున్నది గైనకోమాస్టియానో చెస్ట్ ఫ్యాటా అని. సో నేను ఫ్యాట్ లాస్ చేసాక నాకు ఎటువంటి లంప్స్ కానీ కంతులు కానీ లేవు. సో నాకున్నది జస్ట్ చెస్ట్ ఫ్యాట్ అని చెప్పి నాకు అర్థమైంది. సో నేను ఇప్పుడు నా చెస్ట్ని పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటున్నా. నేను అచీవ్ అయ్యా, నాకేం కావాలి. నాకు పెర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్లే నాకు 4 ఇయర్స్ పైనే టైం పట్టింది. ఎప్పుడైతే దీని గురించి పెర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిందో నేను ఒక 6 to 7 months సొల్యూషన్ చేసేసుకున్నా. మెన్ బూప్స్ గురించి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే మెన్ బూప్స్ అని రెక్టిఫై అవుతుందా అవ్వవా, క్యూర్ అవుతుందా లేదా, అసలు గైనకోమాస్టియానా లేదా చెస్ట్ ఫ్యాటా అని డిఫరెన్షియేషన్ ఎలా తెలుసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు మెన్ బూప్స్ ఉంటే చేయకుండా పనులు ఏంటి అనేవి మాత్రం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో ట్రైనర్స్ చెస్ట్ ఫ్యాట్ గురించి ప్రమోట్ చేసే మిత్స్ గురించి తెలుసుకుందాం. అండ్ వర్కౌట్ షెడ్యూల్ని మీకు కనుక చెస్ట్ ఫ్యాట్ కనుక ఉంటే మీ వర్కౌట్ షెడ్యూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీ చెస్ట్ డేనా ఎలాంటి వర్కౌట్స్ని మీరు పెట్టుకోవాలి అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. అంతేకాకుండా మీ డైట్ని ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుందాం. ఎవరినైతే నేను చెస్ట్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నానో
అతని స్టోరీని కూడా సక్సెస్ఫుల్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఈ వీడియోకి ఇంతే. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా బెటర్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి 100 వ్యూస్, 10 లైక్లు వస్తే చాలు. నేను చెప్తుంది అర్థం కా అవుతుందో అవ్వట్లేదో నాకు అర్థం కావట్లే. ఒకవేళ మీకు అర్థం అవుతే కామెంట్ సెక్షన్లో కొంచెం ఏదో చెప్పండి. అర్థం కాకపోతే అర్థం కావట్లేదని చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నా నుంచి ఏమైనా తప్పులు ఉన్నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. 1% అడిగినందుకే ఈ వీడియో చేశా. అండ్ నాకు కూడా నేను ఎలా అచీవ్ అయ్యానో చెప్పాలని ఉండేది. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ యొక్క కోచెస్ చాలానే కంటెంట్ తయారు చేసి ఇంగ్లీష్లో వదిలేరు. ఆర్ఎక్స్ మజిల్, మౌంటైన్ డాగ్ ఇలాంటి ఛానల్స్లో దొరుకుతుంది. మన వాళ్ళు ఎవరు ఆ ఛానల్స్ని ఫాలో అవరు. ఎవరు పిచ్చిగాడు, అన్ఫిట్ మనోహర్ ఇలాంటి వాళ్ళు ఫాలోవర్స్ని చేస్తూ ఉంటారు. సో అలా జరగకూడదని చెప్పే ఈ ఛానల్ పెట్టా. మన లాంగ్వేజ్లో లేని ఏదైనా మంచి కంటెంట్ నాలెడ్జ్ ఉంటే అది నేను మన లాంగ్వేజ్లోకి ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తా, అదే డబ్ చేయడానికి ట్రై చేస్తాను.